బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల నర్సయ్య 6 నెలల క్రితం అంజాన్ లేబర్ క్యాంపులో చేరాడు. ఈ నెల 11న బయటకు వెళ్లిన నర్సయ్య అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఇదే విషయాన్ని అదే కంపెనీలో పనిచేస్తున్న ఇటిక్యాల వాసి బూర్గుల రాజేందర్ రవి ఉట్నూరికి సమాచారం ఇవ్వగా కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని త్వరగా సగ్రామానికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సయ్య మృతదేహాన్ని స్వగ్రామం తరలించే బాధ్యతను సేవా సమితి షార్జా అండ్ ఆజ్మాన్ కోఆర్డినేటర్ రవి డేవిడ్ తీసుకున్నారు. నర్సయ్య కుటుంబ సభ్యుల ద్వారా మృతదేహాన్ని చేరవేయడానికి కావలసిన పత్రాలను తెప్పించి ఇటు ఇండియన్ కాన్సులేట్తో పాటు కంపెనీ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు కావలసిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. 5 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని నర్సయ్య మృతదేహాన్ని గురువారం ఇటిక్యాలకు పంపించడం జరుగుతుంది. నర్సయ్య మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా సహకరించిన కంపెనీ యాజమాన్యం, ఇండియన్ కాన్సులేట్ అధికారులు, ఇటిక్యాల గ్రామ సర్పంచ్కి నర్సయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు.